32వ అధ్యాయం 4వ వచనం మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనుతో కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమైనా మాకు తెలియదని అతనితో చెప్పారు మోషే దేవుడు ఒక్కడితేనే ఉన్నాడు దేవుడు మాట్లాడాడు అహరోను మనుషులందరితో ఉన్నారు మనుషులు మాట్లాడుతున్నారు అర్థమైందా దేవుడు ఒక్కడే మాట్లాడుతున్నాడు కాబట్టి ఒకే ఒక మాట చెప్తాడు కింద బోరా అంటాడు పైన కూసారా అంటాడు పడుకోరా అంటాడు ఒకటే మాట కానీ మనుషులు చాలా మంది మాట్లాడుతున్నారు కదా చాలా మంది మాట్లాడుతున్నప్పుడు ఒక మాట ఉండదు ఒకడు కూర్చోరా అంటాడు ఒకడు నుంచోరా అంటాడు ఒకడు పడుకోరా అంటాడు ఒకడు ఎల్లరా అంటాడు ఒకడు ఆగరా అంటాడు పది మాటలు చెప్తే ఆ టైంలో మోషే అహరోన్ దగ్గరికి వెళ్ళి కనుక మనం చూస్తే అహరోన్ అంటాడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదురా అని అంటాడు మీలో చాలా మంది ఆ టైప్ ఏముంటుంది సార్ సార్ ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్ ఏం చేయాలో అర్థం కావట్లేదు నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి గందరగోళ ప్రపంచం ఏం చేయాలో అర్థం చేసుకోలేనటువంటి దిక్కుతోచని పరిస్థితి ఒకవేళ అలాంటి స్థితిగతుల్లో మీరుంటే దాని అర్థం ఏంటి తెలుసా యు ఆర్ నాట్ విత్ గాడ్ మన దేవుడు గందరగోళానికి దేవుడు కాదు స్పష్టతకు దేవుడు మన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు అయ్యగారు పాట పాడుతూ ఉంటాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలో అయినా విడిచిపెట్టేసి వెళ్ళిపోతాడా నన్ను విడువాడు నన్ను మరువాడు ఆ పాట నిజమైతే ఆ దేవుడే నీ దేవుడైతే ఎందుకులో నా బతుకు అనే ప్రశ్న ఎందుకు వస్తుంది నీకు ఏం చేయాలో అర్థం కాని స్థితిగతులు ఎందుకు వచ్చాయి వాయ్ ఆ పాట రాంగా ఆ దేవుడు లేడా అహరోన్ ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి కారణం ఏంటి తెలుసా హీస్ నాట్ విత్ గాడ్ హీస్ విత్ పీపుల్ ఎప్పుడైతే 10 రకాలైనటువంటి సూచనలు వస్తాయో 10 రకాలైనటువంటి సలహాలు వస్తాయో సరి అని నిర్ణయం తీసుకుంటారా తీసుకోరు చూడండి 2వ వచనం అందుకు అహరోను మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యుద్ధకు తండని వారితో చెప్పాను ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నదుకు తెచ్చిరి అతడు వారి యుద్ధ వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేశాను అప్పుడు వారు ఓ ఇస్రాయిలు ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి అహరోను ప్రజలతో ఉన్నాడు చాలా రకాలైనటువంటి సలహాలు వచ్చాయి మనం ఫ్రెండ్స్ తో గడిపితే ఒక్కొక్కడు ఒక్కో అద్భుతమైన సలహా ఇస్తారు వాళ్ళు ఇచ్చే సలహా అద్భుతంగా అనిపిస్తుంది అన్ని కూడా అద్భుతంగా అనిపిస్తాయి కాబట్టి ఏ చేయాలో అర్థం కాదు ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయం తప్పుడు నిర్ణయమే తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు మీ బంగారు చౌదుద్దు తీసుకురా అని ఆయన ఒక దూడను తయారు చేసి ఇదేరా మీ దేవుడు అని అన్నాడు అహరోను ఈ మాట ఎప్పుడు చెప్పాడు తెలుసా ఇది ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ వినాలి ఇది 32వ అధ్యాయంలో ఉంది కదా 12 అధ్యాయాలు వెనక్కి వెళ్తే 20వ అధ్యాయంలో దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు 10 ఆజ్ఞలు ఇచ్చి 2 నెలలైంది 10 ఆజ్ఞలు ఇచ్చి 2 నెలలు 10 ఆజ్ఞల్లో తొలి ఆజ్ఞ తెలుసా నేను తప్పించి వేరే దేవుడు మీకు ఉండకూడదు అహరోను ఎవడో తెలుసా ప్రజలందరికీ ప్రతినిధి ప్రజా ప్రతినిధి ఆయన యాజకుడు బిషప్ మోడరేటరు పాస్టరు అపోస్తలుడు నువ్వు ఏ డిగ్రీ ఇస్తావు ఆ డిగ్రీ అని కూడా అహరోనుకునే ఆయన ప్రజలందరి తరపున ఆమేన్ అని చెప్పాడు 2 నెలల క్రితం ఆ 2 నెలల తర్వాత అతను చేసిందని తెలుసా ఆ దేవుణ్ణి కాదని ఒక బంగారు దూడను తయారు చేసి ఇదేరా మీ దేవుడు అని అన్నాడు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా నువ్వు పాస్టర్ వై ఉండొచ్చు సేవకుడు వై ఉండొచ్చు ఇవాంజలిస్ట్ అయి ఉండొచ్చు మిషనరీ ఉండొచ్చు పెద్ద పోటుగాడు వై ఉండొచ్చు దేవుడితో గడపటం మానేస్తే నువ్వు చేసే పనులు దరిద్రం ఎప్పుడైనా సరే ఇఫ్ యూ డోంట్ స్పెండ్ టైమ్ విత్ గాడ్ దేవుడితో సమయం గడపని వాడు దేవుని యొక్క ప్రతినిధిగా ఉండలేడు ఉండలేడు అహరోను చెడ్డోడా కాదు తక్కువడా కాదు ఎంపిక లేనివాడా కాదు దర్శనం లేనివాడా కాదు అభిషేకం లేనివాడా కాదు అన్ని ఉన్నాయి దూడను తయారు చేసి పెట్టాడనా తానొక్కడే పాపం చేయటం కాదు 10 లక్షల మంది చేత పాపం చేపించారు ఇదేరా మీ దేవుడు ఇదేరా మీ దేవుడు అని అన్నాడు ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయాడు చూడండి ఎంత చిరాకు పడిపోతున్నాడు చూడండి
ఐదో వచనం, అహరోను అది చూచి, అది అంటే దేన్ని? బంగారుదొంగ. అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించను. అహరోను చేసిన పని అని తెలుసా? దూడను తయారు చేసి అక్కడ పెడితే అందరూ వా ఇదేరా మన దేవుడు అంటే ఎదురుగా బలిపీఠం కట్టేశాడు. బలిపీఠం దేనికండే? బలి అర్పించటానికి. అవునా? పాపంలో ఉన్నటువంటి లక్షణం ఏంటి తెలుసా? ముందు పాపం చేస్తాడు, ఆ తర్వాత పాపానికి బలి అయిపోతాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? ముందు మందు కొడతాం సరదాగా మొదలు పెడతాడు, మందు అలవాటైతే భార్య మెల్ల ఉన్న పుస్తు కూడా తీసుకెళ్లి అమ్మేసి తాగుతాడు. బలి కదా. నేను డ్రగ్ అడిక్ట్ని, డ్రగ్స్ తీసుకునేవాడిని. గుంటూరులో ఉన్న కెసినో బార్ అండ్ రెస్టారెంట్లో శని ఆదివారం క్యాబరేకి వచ్చేవాడిని నేను. బట్టలింపి డాన్స్ చేసేవాడిని, అది నా బతుకు. డ్రగ్ వారానికి 3 సార్లు ఎక్కకపోతే కడుపులో కన్వల్షన్స్ వచ్చాయి, అది నా స్థితి. మా అమ్మ పెళ్లి చీర 20 రూపాయలకు అమ్మేశాను కాగితంలో చుట్టూ తీసుకుని వెళ్ళి. ఎందుకో తెలుసా? డ్రగ్ కావాలి. కిల్లి కొట్టాడు ఆ చీర చూసి, సార్ ఇది మీ అమ్మగారు పెళ్లి చీర. అవునరా, నీకెందుకు? తను తీసుకొని నాకు డ్రగ్ ఇయ్యన్నా. వాడు బాధపడుతూ డ్రగ్ ఇచ్చాడు. వాడికి కలిగిన బాధ కూడా నాకు కలగలేదు. ఎందుకో తెలుసా? పాపపు మోజు అలాంటిది, పాపపు గుడ్డితనం అలాంటిది. నా మనోనేత్రాలకి గుడ్డితనం కలిగింది కాబట్టి ఆ క్షణాన్ని ఏం చేస్తున్నాను నాకు అర్థం కాలేదు, బలైపోయాను. మీరు మీ గర్ల్ ఫ్రెండ్ని చూసి, అనరా నీకు నా ప్రాణం అంకితం అని అనరా? ఇక్కిందా ఇప్పుడు మీకు? మీ బాయ్ ఫ్రెండ్ చూసి, అనరా నువ్వు నాకు నాకు దేవుళ్ళు అంటాడు తెలుసా అనరా? ఇది బలి. బలి బలి అంటే ఇదే. పెద్ద ఏదో సింగనాథం చెప్పక్కర్లేదు. అర్థమైందా? మీరంతా అలా బలి పశువులు అవుతున్న వాళ్ళే. ఏదో దానికి ఇక్కడ అహరోను బలి పీఠాన్ని కట్టించాడు. తర్వాత అసలు విషయం చూడండి, ఇది ఇంకా సూపర్ ఉంటుంది. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించను. మరియు అహరోను, జాగ్రత్తగా ఉండండి, రేపు ఎవరు పండుగ? బలిపీఠం ఎవరికే? దూడకే. బలిపీఠం దూడకే, పండగ ఎవరికే? వెళ్ళేది చర్చికి హల్లెలూయా స్తోత్రం, కొట్టేది కటింగ్ కదా కదా. చెప్పా మరది ఏమన్నా అంటే ప్రయోజనాలు అడరదా? ఫేసు మళ్ళీ అలాంటిది. ఇక్కడ కూడా ఇదే పండగ, దేవునికి పప్ప మనగే. ఇది విషయం ఇక్కడ జరిగేది అదే. పండగ దేవుడి కంట, బలిపీఠం మాత్రం దూడకంట. మన కోరికలు తీర్చుకోవడానికి దేవుణ్ణి అడ్డు పెట్టుకోవటం అంటే అదే. అర్థమైందా? ఎంత దరిద్రం అయిపోయాడు చూడండి, ఎంత దరిద్రం అయిపోయాడు. 6వ వచనం, మర్నాడు వారు ఉదయం లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకు త్రాగుటకును కూర్చుండిరి, ఆడుటకు లేచిరి. అహరోను ప్రజలకు శాపగ్రస్తంగా మారాడు. ఎందుకో తెలుసా? మొదటిది దేవుడితో గడపట్లేదు, రెండోది ప్రజలతో గడుపుతున్నాడు, మూడోది సరైన నిర్ణయం తీసుకోలేదు, నాలుగోది దేవుని ఆజ్ఞ మర్చిపోయాడు, ఐదోది పాపానికి రాజీ పడిపోయాడు, ఆరోది బయటికి దేవునికి బిడ్డగా చూపిస్తున్నాడు, దరిద్రమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. శాపగ్రస్తమైన జీవితం అంటే అదే. హలో, మీ ముందు అద్దంలో ఇద్దరు చూపించా, అహరోనా మోషేనా? మీ ఫిగర్ దేంతో ఫిట్ అవుతుంది ఆలోచించుకోండి. మోషే అయితే ప్రైజ్ ద లార్డ్, అహరోను అయితే కనుక జీవితాన్ని ఒకసారి సరి చేసుకోండి. ఈ టైంలో అహరోను లాంటి బతుకు బతుకుతూ నేను మోసేలాగున్నానంటే నిన్ను ఎప్పడు బాగు చేయలేడు, ఎప్పడు బాగు చేయలేడు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నీ పాపాన్ని ఎత్తి చూపిస్తున్నప్పుడు దాచిపెట్టద్దు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పు. టైం ఫాస్ట్ అయిపోతుంది, కొంచెం ముందుకెళ్దాం. 20వ వచనంలోకి వచ్చేద్దాం. థర్డ్ భాగం, మోషేని దేవుడు కిందకి వెళ్ళిపోమన్నాడు, మోషే కిందకు వస్తా ఉన్నాడు. పైన మోషే ఉన్నాడు, కింద అహరోను ఉన్నాడు, మధ్యలో యెహోషువా ఉన్నాడు. పాపం యెహోషువా అటు దేవుడితో లేడు, ఇటు మనుషులతో లేడు, సింగిల్ ఉన్నాడు. అర్థమైందా? ఆ యెహోషువాను పట్టుకొని పద కిందకి వెళ్దాం అని అన్నాడు. పాపం యెహోషువాకి సగం అర్థమైంది, సగం అర్థం కాలేదు. కిందకి వెళ్ళంగానే దూడ కనబడింది. దూడ కనబడంగానే మోషే ఏం చేశాడు చూద్దాం. 20వ వచనం, మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకుని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలు చేత దాన్ని త్రాగించను. మోషే దూడను చూడంగానే ఏం చేశాడు తెలుసా? దాన్ని తగలబెట్టేశాడు. 5వ వచనం చూడండి ఒకసారి. 5వ వచనం, అహరోను దూడను చూడంగానే ఏం చేశాడు? బలిపీఠాన్ని కట్టాడు. మోషే తగలబెట్టేశాడు. హలో,
పాపాన చూడంగా నేను నీ రియాక్షన్ ఏంటో నువ్వు చెప్తే నీ లైఫ్ ఏంటో నేను చెప్తా. పాపాన్ని చూడంగానే నీ రియాక్షన్ ఏంటో నువ్వు చెప్తే నీ లైఫ్ ఏంటో నేను చెప్తా. పాపాన్ని అయ్యాందలే అని అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మీకు అర్థమయ్యే విధంగా బుల్లెట్ దిగే విధంగా ఎగ్జాంపుల్ ఇస్తా. అర్థమైంది తెలుసా? రోడ్డు మీద నడుచుకుంటే వెళ్తున్నారండి, ఆ పక్కన ప్రభుత్వం వారు కట్టించిన టాయిలెట్లు ఉన్నాయి. అర్థమైందా? ప్రభుత్వం వారు కట్టించిన టాయిలెట్ల పక్కన నుంచి ఎవడైనా నడుచుకుంటే వెళ్తే ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ముక్కు మూసుకుంటాడు. ఎందుకని? కంపు వస్తుంది. అర్థమైందా? ఆ కంపు మనం భరించలేం. అయితే మీ క్వశ్చన్ తెలుసా, ఆ టాయిలెట్ లో నీళ్లు పోయడానికి ఒకడు కూర్చుంటాడు, ఆడు ముక్కు మూసుకుంటాడా? ఏ అది విషయం. మీకు పాపం అలవాటేది ముక్కు మూసుకోరు, బాగానే ఉందిలే స్మెల్ అని అనుకుంటాం. అర్థమైందా? కలర్ కూడా బాగుంది అనరా? కలర్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. ఏ ఎప్పుడు ఉండేది అక్కడే? ఏ ఇలా చెప్తే అసహ్యం అనిపిస్తుందా? దేవుడు మన పాపపు జీవితాన్ని అలాగే చూస్తాడు తెలుసా? తేడా లేదు. కానీ పవిత్ర జీవితం జీవించే వాడికి వాసన నచ్చదు, కలరు నచ్చదు. నో, అహరోను పాపంతో దోగుచులాడుతున్నాడు, కానీ మోషే అసహించుకున్నాడు. పాపాన్ని ద్వేషించడం పవిత్రతకు సూచన. పాపాన్ని ఎవడైతే ద్వేషించడో వాడు పవిత్రుడు కాదు. పాపం చేయకుండా ఉండటం కాదు, పాపాన్ని ద్వేషించాలి. యు మస్ట్ హేట్ సిన్. పాపాన్ని అసహించుకోవాలి. ఫినిహాస్ గురించి బైబిల్లో ఒక మాట ఉంది, దేవుడికి ఫినిహాస్ అంటే ఇష్టం అంట పాత నిబంధనలు. ఎందుకు తెలుసా? దేవుడు దేన్నైతే అసహించుకున్నాడు, ఫినిహాస్ అది అసహించుకున్నాడు అంట. ఒక కుర్రాడుతో కటక్ ఐటి ఐఐటిలో ఇంజనీరింగ్ చదువుతున్న కుర్రాడు, వాడు చాలా చెడ్డ జీవితం జీవించి ఇద్దరు అమ్మాయిలను పాడు చేసి మూడో అమ్మాయిని పాడు చేద్దాం అనుకునేటువంటి విషయంలో ప్రిన్సిపాల్కి తెలిసిపోయి తనని సస్పెండ్ చేసే పరిస్థితి వస్తే, అతను ఆంధ్ర కుర్రాడే, శ్రీకాకుళం కుర్రాడు, అతను మా అమ్మ నాన్నకి తెలిస్తే నన్ను బతకనివ్వరాని రెండు మూడు సార్లు సూసైడ్ చేసుకుని ట్రై చేస్తే, అలాంటి పరిస్థితుల్లో తన ఫ్రెండ్స్, మాకు తెలిసిన ఒక అన్నున్నాడు ఆయనతో నువ్వు చాట్ చేస్తే ఈ టైంలో నీకు హెల్ప్ చేస్తాడన్నాడు. ఒక వారం 10 రోజులు అతనితో నేను చాట్ చేశాను. ఓకే, అతని పేరు నేను చెప్పను, సారీ, చాట్ చేశాను. చివరికి తను ఆ ప్రాబ్లంలోంచి బయటకు వచ్చేసాడు. నువ్వు ముందు చేసిన తప్పులను ఒప్పుకోవాలన్నాను, ఒప్పుకున్నాడు. తప్పుకుంటే దేవుడు సహాయం చేస్తాడు, తర్వాత విషయం, నువ్వు ఒప్పుకో అన్నాను, ఒప్పుకున్నాడు, పాప క్షమాపణ పొందాడు. ఆ తర్వాత అద్భుతంగా ప్రిన్సిపాల్ కూడా తనను సస్పెండ్ చేయలేదు, ఇది లాస్ట్ వార్నింగ్ అని అన్నాడు. ఆ తర్వాత నాతో ఒకసారి మాట్లాడితే, సార్ దేవుడు నాకు ఎంతో సహాయం చేశాడు సార్ నిజంగా అని అంతా చెప్పిన తర్వాత సడన్ గా చాటింగ్ ఆగిపోయింది. ఒక 20 నిమిషాల దాకా తమ్మి 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 అని కొడుతున్నాను, ఎంతగా రావట్లేదు. 20 నిమిషాల తర్వాత అన్నా సారీ అన్నా అని అన్నాడు. ఏమైంది తమ్మి అని అంటే, అన్న ఒక చిన్న పని చేశానన్నా అని అన్నాడు. ఏంటనంటే, నా మొబైల్లో ఉన్నటువంటి సిమ్ బయటికి లాగి దాన్ని ఎర్రక్కొట్టి పక్కకు పడేశానన్నా అని అన్నాడు. ఏ అని అంటే, ఆ సిమ్లోనే అన్నా నా కాంటాక్ట్స్ అన్నీ ఉన్నాయి, ఆ కాంటాక్ట్స్ ఏ నన్ను పాపంలోకి నడిపించాయి, దాన్ని ఎర్రక్కొట్టేశానన్నాడు. నేను చెప్పాల ఆయనకి, నేను చెప్పాల, ఎర్రక్కొట్టేశాడు. పాపాన్ని ఎర్రక్కొట్టేటో నేర్చుకోవాలి. నీకు పాపం చేయడానికి అవకాశం ఉన్నదాన్ని తెంపేయాలి, పీకేయాలి, పెరికేయాలి, ఎర్రక్కొట్టేయాలి, భూస్థాపన చేసేయాలి, తగల పెట్టేయాలి. ఇక్కడ మోషే తగల పెట్టేశాడు ఆయన. చూడండి 21వ వచనం. అప్పుడు మోషే 20వ వచనం, తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నేల మీద చల్లి ఇస్రాయేలీ చేత దాన్ని తాగించిన. నేనేమన్నా కల్పించి చెప్పానా? లేదు, ఉన్నదే. ఆ తర్వాత 21వ వచనం, అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి గొప్ప పాపం రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోను అడగ్గా, అహరోను నా ఏలిన వాడా. అహరోను ఎవరండే? అన్న. మోషే ఎవరు? తమ్ముడు. తమ్ముడిని ఎవడైనా నా రాజా, నా అయ్యా, నా దొర అని పిలుస్తాడా? పిలవడు, కానీ పిలుస్తున్నాడు. దేవుడి దగ్గర తలంచండి, తలెత్తుకొని తిరుగుతారు, తలెత్తుకొని తిరుగుతారు, సంశయ జీవితాన్ని జీవిస్తారు. ఇంకేమన్నాడు? నా ఏలిన వాడా, నీ కోపం మండనీకము, ఈ ప్రజలు దుర్మార్గులను మాటను వెరుగుదు, వారు మాకు ముందు నడుచుడు, ఒక దేవతను చేయకు, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన వాడు ఆ మోషే ఏమైనా మాకు తెలియదండి. అందుకు నేను, ఎవరి వద్ద బంగారం ఉన్నదో వారి దాన్ని ఓడదీసి తండని చెప్పి తిని. హలో, ఇక్కడ దాకా విన్నారు కదా, సూపర్. ఆ తర్వాత లైన్ ఉందే,
ఆ లైను అసలు ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదివితే ఎర్రగబడి నవ్వుతారు. ఎందుకంటే కార్టూన్ నెట్వర్క్, హ్యారీ పాటర్ అన్ని ఇక్కడే ఉన్నాయి. వెట్లాచారి సినిమా కూడా ఇక్కడే ఉంది. ఏ అంటారు చూడండి, ఆ తర్వాత లేను ఏమన్నాడు సార్, నేను దాన్ని అగ్నిలో వేయగా ఆ దూడ, అంటే మనోడేం చెప్తున్నాడు తెలుసా, మీకు అర్థం అయ్యే భాషలో, తమ్ముడు నేనేం చేయలేదురా, వాళ్ళని బంగారు దుద్దులిమ్మన్నాను, ఆ దుద్దున్నీ ఇలా మంటలేసాను రా, అంతే బుడుంగం దూడొచ్చేసింది అని అన్న మాట అది. మీకు ఎక్కిందా, మీకు ఎక్కిందా, నేను కల్పించానా ఆ దూడ? ఆయను దూడ ఏం చేయలా, మరి ఎవడు చేసినట్లు, ఎవడు చేసినట్లు? అంటే దీని అర్థం ఏంటి తెలుసా, దూడ నేం చేయలా, ఆ దుద్దుల ఏసా దేవుడు చేశాడు దూడ. అంటే మనోళ్ళు కొంతమంది రే ఎందుకురా ఇలా చేసావంటే దేవుని చెప్తాం అలా జరిగిపోతుంది. బాగలేదా, బాగా ఫిట్టింగ్ లేదా, దేవుని చిత్తం జరిగిపోతుంది అని అనరు. పైన ఒక పెద్ద హెడ్డింగ్ పెడతారు, దేవుని చిత్తము. వీడు చేసేదంతా ఫిట్టింగ్, ఇది పైన దేవుని చిత్తం. ఇక్కడ కూడా అహరోను గాడు అదే, నేను చేయలా దేవుడు చేశాడు. అనవసరంగా దేవుడిని బదనం చేద్దే, అర్థమైందా? తప్పు చేస్తే తప్పు చేశాను ఒప్పుకో, ఎక్కడ పబ్లిక్లో అక్కర్లా, దేవుడి ముందు ఒప్పుకో చాలు, ప్రైవేట్గా ఒప్పుకో, నీ గుండెల్లో ఒప్పుకో, బయటికి ఎవ్వడికి చెప్పదు. ప్రభా నేను తప్పు చేశా నీకు తెలుసు కదా అని ఒప్పుకో, దేవుడు క్షమిస్తాడు. తర్వాత ఏం చేయండి, 25వ వచనం, ప్రజలు విచ్చలవిడిగా తిరుగుటకు మోషే చూశాను, వారు విరోధుల్లో వారికి ఎగతాళి కలిగినట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకును వారిని విడిచిపెట్టి ఉన్నాం. 26, అందుకు మోషే పాళ్యం యొక్క ద్వారమును నిలిచి యెహోవా పక్షమునున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. పాపము చేసిన వాళ్ళని, దూడకు పూజలు చేసిన వాళ్ళని అందరినీ చూసి మోషే ఒక మాట అన్నాడు, ఏమన్నా తెలుసా, రే మీరెంత పాపం చేసినా, ఎంత దరిద్ర జీవితం జీవించినా చేతులు ఎత్తి అడుగుతున్నాను, రండ్రా యెహోవా పక్షమునున్న వాళ్ళు రండ్రా అని. అంటే లేవీలు వాళ్ళు ఎవరన్నా ఉండి, కొంతమంది వచ్చారు, దేవుడు వాళ్ళని క్షమించాడు, కొంతమంది రాలేదు. వాళ్ళ పక్షాన మోషే దేవుడితో మాట్లాడితే ఏమన్నా తెలుసా, దేవా వాళ్ళ పేరు జీవ గ్రంథంలో లేకపోతే నా పేరు కొట్టుబడే. 32వ వచనంలో, అంటే దేవుడు సోపరాన్స్ ఇచ్చాడు, మోషే వాళ్ళు నా మాట వినకపోతే జీవ గ్రంథంలో వాళ్ళు పేరు లేకుండా నేను చేస్తా. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు పాలిమ వెళ్ళటకు వెళ్ళి మోషే ఎలా మాట్లాడాడో ఈ రోజు ఈ గ్రౌండ్ లో నిలబడి నేను మాట్లాడుతున్నాను నీతో. నువ్వు ఎలాంటి దేవతను పూజిస్తున్నావో, ఎలాంటి దేవుణ్ణి పూజిస్తున్నావో, ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావో దేవుడికి తెలుసు. అందుకే ఈ మాట చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా, హలో ఇప్పుడైనా వస్తావా నా దగ్గరికి, ఇప్పుడైనా వస్తావా నా దగ్గరికి. దేవుడు ఈ మాట చెప్పిన తర్వాత కూడా నువ్వు రాకపోతే మటాశ్చర్యపోతావు.